జిల్లా వరదలపై బురద రాజకీయం సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా కారు పార్టీ నేతలు పాలిటిక్స్ చేయడంపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఖమ్మంలో వరద రాజకీయాలు కాకరేపుతున్నాయా? సోషల్ మీడియా వేదికగా గులాబీ దళం విష ప్రచారానికి కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోందా? హస్తం పార్టీ అటాక్తో బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందా? వాజ్ ది స్టోరీ. తెలంగాణలో వరదలపై కొన్ని పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయి. ప్రజలు ఆపదలో ఉన్న విషయాన్ని మర్చిపోయి ఫ్లడ్ పాలిటిక్స్ పై రచ్చకు దిగుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం వరదలను వాడుకుంటున్నాయి. ఖమ్మం గుమ్మంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. కాంగ్రెస్ కారు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మున్నేరువాగు ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. ఎగువన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పోటెత్తిన వరదకు తోడు 40 సెంటీమీటర్ల కుంభవృష్టి పడింది. దీంతో మున్నేరు నీటిమట్టం 36 అడుగులకు చేరడంతో ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రకృతి విలయంతో ఖమ్మం జల ప్రళయాన్ని తలపించింది. వేలాది మందిని నిరాశ్రయులను చేసిన మున్నేరు ఇప్పుడు శాంతించడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అతి భారీ వర్షాలకు మున్నేరు పరివాహక ప్రాంతమే కాదు, ఖమ్మం లకారం చెరువుకు వెళ్లే నాలా పోటెత్తింది. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు విలవిలలాడారు. నడుములోతు నీటితో ఎటు వెళ్లాలో తెలియక ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వణికిపోయారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం లేకపోవడంతో ఊహించని కష్టాన్ని చూసి కుమిలిపోయారు. ఖమ్మంలో ఇలాంటి విపత్కర పరిస్థితిని చూడలేదని కన్నీటి పర్యంతమయ్యారు. లకారం చెరువు పక్కనే ఉన్న కవిరాజ్ నగర్ ను ప్రమాదకర స్థాయిలో వరద నీరు చుట్టుముట్టింది. బైపాస్ నుంచి లకారం చెరువుకు వెళ్లే నాలా ప్రమాదకర స్థాయిలో ప్రవహించడంతో మమతా రోడ్డులో ఉంటున్న ప్రజల గుండెలు చెరువయ్యాయి. ఆపదలో ఉన్న ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండగా ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నా వెరవకుండా ప్రజాసేవే పరమార్థంగా పెట్టుకుని పనిచేశారు. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నారు. మంచినీరు ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారు. గతంలో ఎప్పుడూ లేని విపత్తు వచ్చింది. స్వచ్ఛంద సంస్థలు వరద బాధితులకు అండగా ఉంటూ ఆదుకోవాలన్న మంత్రి తుమ్మల పిలుపుతో ఖమ్మం వాసులు స్పందించారు. సామాజిక బాధ్యతగా వరద బాధితులకు సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఫ్లడ్స్ ను గులాబీ పార్టీ రాజకీయం చేస్తోంది. ఖమ్మం వరదలకు కారకులెవరు? కవిరాజ్ నగర్ లో ఫ్లడ్ భీభత్సానికి బాధ్యులెవరు అంటూ వరదపై బురద రాజకీయాలు చేస్తోంది బీఆర్ఎస్. బాధితులకు సహాయం చేపట్టడంలో మంత్రి తుమ్మల విఫలమయ్యారంటూ మాజీ మంత్రి పువ్వాడ అనుచరులు సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తించారు. మంత్రి తుమ్మలను విమర్శిస్తూ కొందరు మహిళలతో వీడియోలు చేసి బీఆర్ఎస్ పార్టీ ఛానల్తో పాటు వారి సోషల్ మీడియా పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రచారం చేశారు. ఏపీలో వైసీపీ సోషల్ మీడియా మాదిరిగానే విష ప్రచారం చేయించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా మున్నేరు ముంపు బాధితులను ఆదుకోలేదనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడంపై హస్తం పార్టీ శ్రేణులకు ఎక్కడో కాలింది. దీంతో ఖమ్మం వరదలపై కారు పార్టీ బురద రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ శ్రేణులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఫ్లడ్స్ పై ఖమ్మంలో రాజకీయ రగడ జరుగుతోంది. కారు పార్టీ పవర్లో ఉన్నప్పుడు పువ్వాడ అజయ్ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ పాలనలోనే ఖమ్మంలో ప్రభుత్వ స్థలాల కబ్జా జరిగింది. నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వరద నీరు పోయే మార్గాలు మూసుకుపోయాయి. ఈ వాస్తవాన్ని మర్చిపోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేసింది. ఇక్కడ 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పువ్వాడ అజయ్ ఆక్రమణలపై కిమ్మనలేదు. అక్రమ నిర్మాణాలు వెలిసినా నోరు మెదపలేదు. అటువంటి పువ్వాడ ఇప్పుడు వరదలు విలయం సృష్టించాయని గొంతుచించుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. లకారం చెరువు నాలా బైపాస్ రోడ్డులో స్థలాలను ఆక్రమించి అపార్ట్మెంట్స్, స్కూల్, కాలేజీ భవనాలు కట్టిన వైనాన్ని హస్తం పార్టీ కార్యకర్తలు వేలెత్తి చూపించారు. ఇంత జరిగినా గుడ్లప్పగించి చూసిన పువ్వాడ అజయ్
ఇప్పుడు ఏదో జరిగిపోయిందని, ముప్పు ముంచుకొచ్చిందని గగ్గోలు పెట్టడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఈ బీఆర్ఎస్ నేత మొసలి కన్నీరు కార్చి వరదలపై బురద రాజకీయాలు చేశారని హస్తం పార్టీ నేతలు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో హోరెత్తించడంతో కారు పార్టీ శ్రేణులు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నా వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలకు చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ముందుగా పాలేరు నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించి సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షించారు. ఆ తర్వాత ఖమ్మంలో పర్యటించి మున్నేరు ముంపు బాధితులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చి సహాయం ప్రకటించారు. ఖమ్మం కలెక్టరేట్లో వరద సహాయ చర్యలను సమీక్షించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్పై తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. మా ముగ్గురు మంత్రులు వరద బాధితులకు అండగా క్షేత్రస్థాయిలో పనిచేశారు, కానీ మీరు విదేశాల్లో ఉండి వరదలపై బురద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆపదలో ఉన్న బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలో రాజకీయాలు చేస్తూ ఎదుటివారిపై తప్పులు రుద్దే రాజకీయం ఖమ్మంలో సాగుతోంది.